నందమూరి బాలకృష్ణ అనగానే ఏం గుర్తొస్తుంది ఆయన నటన కంటే ముందు జనాల్లో ఉన్న అగ్రెసివ్ ఇమేజ్ గుర్తొస్తుంది తన దగ్గరకు పర్మిషన్ లేకుండా వచ్చినా తనకే చిన్న ఇబ్బంది కలిగించినా వెనక ముందు చూడకుండా కొట్టేస్తాడు ఫ్యాన్స్ అయితే ఆయన చెయ్యి తగిలింది మాకు అని సంబరపడతారు వేరే వాళ్ళైతే చీ ఇతనే మీరు అనుకుంటారు అయినా బాలయ్యన్నాక కొడతాడు అందరికీ మరి మరీ దర్శకుడేంటి కొత్తగా చెబుతున్నాడు లేటెస్ట్ గా సీనియర్ తమిళ్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ ఓ ఫంక్షన్ కు వెళ్లాడు వెళ్ళినవాడు ఆ సినిమా గురించి వదిలేసి మన బాలయ్య మీద పడ్డాడు ఇంతకీ ఏమన్నాడు తెలుసా బాలకృష్ణ ముందు ఎవరైనా నవ్వితే అస్సలు తట్టుకోలేడు తననే చూసి నవ్వుతున్నారు అనుకుని వాళ్ళని కొడతాడు కూడా అందుకే ఆయన ముందు ఎవ్వరూ నవ్వకూడదు ఓసారి మా అసిస్టెంట్ ఫ్యాన్ సరిగ్గా పట్టుకోలేదు అది కాస్త బాలయ్య తల వైపు తిరిగింది దీంతో ఆయన విక్ చెరిగింది అది చూసి మా అసిస్టెంట్ డైరెక్టర్ నవ్వాడు అంతే బాలయ్య బూతులు తిడుతూ మా ఏడిని కొట్టుబోయాడు నేనే అడ్డం వెళ్లి ఆ అసిస్టెంట్ ను తిట్టి అక్కడ్నుంచి పంపించేశాను అంటూ రవికుమార్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో మంటలు రేపుతున్నాయి కేఎస్ రవికుమార్ వరుస ఫ్లాపుల్లో ఉండి తమిళ హీరోలెవ్వరూ పట్టించుకోకపోతే మా బాలయ్య పిలిచి అవకాశాలిస్తే ఇలా మాట్లాడతావా అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు రవికుమార్ ను తిట్టిపోస్తున్నారు ఇది అదనుగా అడు రాజకీయ నాయకులు కూడా సెటైర్స్ వేస్తున్నారు అన్నట్టు ఈ కెఎస్ రవికుమార్ బాలయ్యతో జయసింహ రూలర్ అనే సినిమాలు చేశాడు ఆ రెండూ పోయాయి అది వేరే సంగతి కానీ ఇప్పుడు ఈ విగ్ మ్యాటర్ ఎలా తేలుతుందో